ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ దూకుడు పెంచుతోంది. జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను పరిగణలోకి తీసుకుంటూ మేనిఫెస్టోని సిద్ధం చేసే పనిలో వైసీపీ నేతలు నిమగ్నమయ్యారు. అభివృద్ధి సంక్షేమమే తమ ఎజెండా అని వైసీపీ నేతలు చెబుతున్నారు. అరకు విజయనగరం పార్లమెంటరీ పరిధి నేతలతో వైసీపీ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఎన్నికల మేనిఫెస్టోను తయారు చేస్తున్నామని వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. విజయనగరం, అరకు పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అనుబంధ సంఘాల నాయకులతో బొత్స సమావేశం ఏర్పాటు చేశారు. ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎన్నికల మేనిఫెస్టో కమిటీ రాష్ట్రమంతటా క్షేత్రస్థాయిలో పర్యటిస్తుందని బొత్స తెలిపారు. జిల్లాలో ప్రధాన సమస్యలను అన్ని వర్గాల నుంచి తెలుసుకుంటున్నామన్నారు. ప్రధానంగా బాక్సైడ్ తవ్వకాలకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని కోరారు. అటవీ హక్కుల చట్టం 1/70ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని, మేనిఫెస్టోలో చేర్చమని సూచనలు వచ్చాయని బొత్స తెలిపారు. రైతులకు భూమిపై స్పష్టమైన హక్కులు ఇచ్చేందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలని సూచన వచ్చిందన్నారు. ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ కాలేజీల ఏర్పాటు చేస్తామన్నారు. మెరుగైన వైద్య సేవల కోసం పీహెచ్సీలను అప్గ్రేడ్ చేసి ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకుని రావాలనే అంశం కమిటీకి సూచనగా వచ్చిందన్నారు. 90% ఇంటింటికి వెళ్దాం, మా మనసు కూడా వస్తారు, మీ మనసు కూడా వెళ్దాం, అధికారులు తీసుకెళ్దాం, ఎవరు అక్కడే ఎదురు అడుగుదాం అందరినీ. 4,000-7,200 ఓట్లు తొలగిస్తూ తిరిగి పైపు వచ్చి అందరి అన్ని కూడా మా బూత్ కమిటీ కన్వీనర్లు, మా సర్పంచ్, మా ఎంపీ పేరునే మళ్ళీ దాంట్లో రాసి పెడతానంటే ఎంత బలి తగ్గించారో ఈ ప్రభుత్వం, ఈ అధికారులు అనేది ఒకసారి ఆలోచించేయమని రాష్ట్ర ప్రజానాయకాన్ని మీ ద్వారా కోరుతున్నాను. ఏ విధంగా ఎన్నికల అక్రమాలతో ఎన్నికల్లో గెలదామనుకుని కుయుక్తులు పడుతున్నారో చూస్తుంటే ఎంత విడ్డూరంగా ఉందో ఆలోచించేయమని కోరుతున్నాం. విజయనగరంలో పారిశుద్ధ్యం, నీటి కష్టాలు, రామతీర్థసాగర్ పూర్తి చేయడం, నియోజకవర్గాలలో ఇతర సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అధికారులు, పోలీసుల సహకారంతో ఆన్లైన్ ద్వారా ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చీపురుపల్లి నియోజకవర్గంలో 4,000 ఓట్లు తొలగించారని వివరించారు. ఆన్లైన్ ద్వారా ఓట్లను తొలగించడం కోసం అప్లోడ్ చేస్తోన్న వారిపై సైబర్ క్రైమ్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ను కోరినట్లు తెలిపారు. అందుకే జిల్లా కలెక్టర్ మళ్ళీ రేపు కలబోతున్నాం. రేపు కలిసి దీని మీద ఎవరైతే ఈ అప్లోడ్ చేశారో, ఎవరైతే ఏ ఏజెన్సీతో అయితే వెళ్ళేవో, ఏ నెట్వర్క్తో అయితే వెళ్ళేవో ముందు ఆదిని సర్టిఫికేట్తో పట్టుకోండి, దీన్ని చేయండి. దురదృష్టం ఏంటంటే మా నియోజకవర్గంలో అయితే ఈ 7,000 ఓట్లు తొలగించి అవి మళ్ళీ తిరిగి మాత ఎవరైతే ఉన్నా బూత్ కమిటీ కలిగి ఉన్నారో ఓట్లు తొలగించి మా సానుభూతి పొంది 100% అందులో. ఈ సందర్భంగా చంద్రబాబుపై బొత్స తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు లాంటి బందిపోటు దొంగ రాష్ట్రంలో ఎవరూ లేరని, ఆయనే సైబర్ నేరాలకు పాల్పడి వైసీపీ ఓట్లను తొలగించే చర్యలు చేపడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో బీఎల్ఓలుగా పనిచేస్తోన్న వారంతా టీడీపీ ఏజెంట్లేనని ఆరోపించారు. ఎన్నికల సమయంలో అధికారులంతా నిబద్ధతతో పనిచేసి న్యాయాన్ని, చట్టాన్ని కాపాడాలని కోరారు. రైల్వే జోన్ ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కోరిక అని జోన్ రావడం సంతోషకరంగా ఉందన్నారు. నూతనంగా ప్రకటించిన జోన్లో విశాఖపట్నం డివిజన్ విజయవాడలో కలపడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. తాము పోరాటం చేసినప్పుడే మాతో కలిసి టీడీపీ పోరాటం చేస్తుంటే ఎప్పుడో జోన్ వచ్చేదని పేర్కొన్నారు బొత్స. కొన్ని పత్రికల్లోనూ, సోషల్ మీడియాలో చూశాను ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, మేము 4 రోజుల క్రిందే ఈ అంశాన్ని రాష్ట్ర ఎన్నికల కమిటీ దృష్టికి, జిల్లా ఎన్నికల కలెక్టర్ గారికి, స్థానికంగా నియోజకవర్గంలో ఉన్న ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్తే పైపెచ్చిలో మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్సిపి సైబర్ క్రైమ్ నేరస్తు కాదు అంటున్నారు చంద్రబాబు నాయుడు. నీకంటే ఎవరు నేరస్తులు లేడు ఈ రాష్ట్రంలో, నువ్వు ప్రధానమైన ఒక బందిపోటు లాంటి నేరస్తుడి నువ్వు.
మొత్తానికి అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేస్తున్నారు వైసీపీ నేతలు. ఓటర్లను తమ వైపు ఆకర్షించుకోవడానికి చేస్తోన్న ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి మరి.